బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో మన నంది హిల్స్ అనే యూ మ్యాప్ ఇది సన్ రైజ్కి సంబంధించి. మెట్లెక్కి నడుచుకుంటే కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పోవాలి దూరం. ఇదేమో 6 అవుతుంది ఇప్పుడు, 6.5. మొత్తం మంచు కొండలే, మొత్తం మంచి చెట్లు, మా అన్ని గుట్టల మీద మొత్తం ఇదంతా. అందరూ పైకి ఎక్కుతూ దిగుతూ అంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మెట్లెక్కేది ఓ పైన చలి పెడుతుందని చెప్పి కూడా జాకెట్లు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ముందుగా ఎంట్రెన్స్ టికెట్ ఇక్కడ ఇవ్వాలి, ముందుగా తీసుకున్న టికెట్. కానీ నేను ఇవ్వకుండానే పోతా, ఏం చేస్తాడో చూస్తా. అడిగింది ఎవరు అని వాళ్ళని చెప్పిన సోనా తీస్తాడని చెప్పిన పిలుస్తాడు వండర్ఫుల్. ఎట్లున్నాయి చూడండి మీరు, అద్భుతంగా ఉంటుంది ఇది. అందరూ సన్ రైజ్ వ్యూ పాయింట్ కనపడుతుంది మీకు ఇక్కడ. ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్. చలి చలిగా ఉన్నది, గిలిగిలిగా ఉన్నది. ఏది పరిస్థితి? ఈ రోడ్ కూడా ఇప్పుడు మన ఫోన్లు వారసు తడిసే పరిస్థితి ఉంది. ఏ బాబు పక్కన వెళ్ళమ్మా. చూస్తున్నారుగా మీరు ఎట్లా, అందరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ముట్టుకుంటారు. మంచు పక్కన ఉన్న కూడా ఎవరు కూడా కనపడతలేదు అసలు. ఈ మ్యాప్లో ఉంటుంది మనం ఎక్కడెక్కడ ఏమేమి చూడాలని. నంది హిల్స్ ఇంకా మనం నడుచుకుంటే 1 కిలోమీటర్ పోవాలి. ఇప్పుడు 1/2 కిలోమీటర్ వచ్చినా ఇంకా పైకి పోవాలి మనం. అందరు మాత్రం ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలు ఎంజాయ్ కాదు అసలుకి, మామూలు మంచిగా ఉండాలి. కానీ పక్కనే ఉన్నట్టు మనం ఆకాశంలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది మనకు. మన పిల్లలు వీడియోలు తీసుకుంటూ వస్తున్నారు చూడండి. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు, మొత్తం ఇక్కడికైతే కపుల్స్ వస్తారు, లవర్స్ వస్తారు, అందరు వస్తారు. నడుచుకుంటూ పోతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది నాకైతే. నడుచుకుంటూ పోతుంటే అడవిలోకి పోతుంటే మామూలుగా అనిపిస్తుంది. ఆ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అసలుకి మామూలుగా లేదు అసలుకి. ఓ మర్చిపోయారు, ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. ఫ్రెండ్స్తో వచ్చి మాత్రం ఫుల్ ఎంజాయ్, అసలుకి మామూలుగా ఎంజాయ్ ఉండదు. ఇక మామూలు అంటే మామూలుగా ఉండదు. మ్యాప్ ఉంది ఇక్కడ, ఈ మ్యాప్లో చూసుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశాలు ఉన్నాయని కూడా మనకి ఇంకా క్లారిటీగా బాగా అర్థమవుతుంటుంది. అసలుకి ఈ అడవిలంగా నడుచుకుంటూ పోతుంటే అసలు ఏమనిపిస్తుందంటే మామూలుగా అనిపిస్తలేదు. నడుస్తూ ఉంటే కొంచెం స్లో అయినా కానీ ఈ ప్రకృతిని చూస్తూ, ఈ మంచును చూస్తూ, ఈ చెట్టులను చూస్తూ, పబ్లిక్ను చూస్తూ అబ్బా మామూలుగా అనిపిస్తలేదు. నమస్కార నమస్కార నమస్కార. నేను వీడియో తీసుకుంటే నమస్కారం అని చెప్తుంది అన్న. ఓకే, ఇగో కనపడుతుంది కదా, పైకి అయితే వచ్చేసినాం. ఇంకా పైకి వచ్చేసినాం కానీ వ్యూ పాయింట్ దగ్గరికి, సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తే కానీ సన్ కనపడేది కనపడింది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇగో మనం ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చి నంది హిల్స్కి వచ్చినాం కాబట్టి మనకు కొంచెం అర్థం కాదు, తెలియదు. పక్కన ఎవరన్నా అడుగుతుండవు, మనం నేను ముందుగా చూపించిన మ్యాప్లో చూస్తూ అవన్నీ చూస్తూ అడుగుతూ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఏం తెలియదు అని అంటారు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ టైం వస్తుంటారు ఇక్కడికి. ఓ ఇదే వ్యూ పాయింట్, ఇదే ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి ఒకటి లెఫ్ట్కి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. రైట్ సైడ్ పోతే ఒక గుడి ఉంటుంది, శివుడి గుడి ఉంటుంది. ఓ పబ్లిక్ కూడా చూడండి ఎంత ఉన్నారు అసలుకి, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇదే వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళి చూడాలి సన్ను. అన్న అటేట ఇటుగా, నాకు తెలియదు అని అటేట అన్న అంటే రాబే అంటాడు, ఏం చెప్పలేవు నాకు అర్థం కావట్లేదు. ఓహో రైట్ రైట్ ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఉంది అసలు వ్యూ పాయింట్ అంటే కిందికి వెళ్ళి కూడా చూడొచ్చు, పైనకి వెళ్ళి కూడా చూడొచ్చు అని. ఇంకో కింద చాలా మంది చూడు. మళ్ళా మెట్లు దిగాలి మనం అన్న, ఇదన్న వ్యూ పాయింట్. ఇక్కడ కూర్చొని చూడాలి మనం, ఎండొచ్చిన దాకా ఈ మెట్ల మీద కూర్చొని చూడాలి మనం. ఓ మనం ఈ మెట్ల మీద కూర్చొని చూడాలి.